ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఇదే విషయంపై మీడియాతో మాట్లాడుతున్నారు. మనం ఒకసారి అది చూద్దాం. కొన్ని జడ్జిమెంట్ ఇచ్చే అధికారం ఐపీఎస్ లకు ఈ దేశంలో ఉందా? ఏ దేశంలో ఉన్నాం మనం? కేసీఆర్ కోరుకుంటున్న చైనాలో లేం కదా, భారతదేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతి ఉంది, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉంది. ఇక్కడ తప్పు చేసినందుకు ఒక ప్రాసెస్ ప్రకారం కోర్టులో ట్రయల్ జరిగి శిక్ష పడాలని కోరుకునేటువంటి ప్రజాస్వామిక వాదిని నేను. కేసీఆర్ గారు లాగా చైనా పద్ధతి రాళ్ల తొడిగొట్టురని నేను కోరుకుంటలేను. ఇంకా కారణం ఏంటంటే, కేటీఆర్ గారు ట్వీట్ చేసిన తర్వాత పోలీసుల్లో పెద్ద చలనం వచ్చింది. ఏదో అయిపోయిందని పెద్ద పెద్ద అందరినీ తీసుకొచ్చేసినాం, అరెస్ట్ చేసినాం, అక్కడ అరెస్ట్ చేసినాం, ఇక్కడ అరెస్ట్ చేసినామని లీగల్ ఇచ్చారు తప్ప అధికారికంగా అరెస్ట్ చూపెట్టినట్టయితే నాకు తెలియదు. మరి మీడియా మిత్రులు నన్ను ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ హావ్ టు కరెక్ట్ మీ. ఎవరిని అరెస్ట్ చేసి ఇప్పటిదాకా కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టయితే నేనైతే చూడలేదు. ఎందుకు చేస్తలేరంటే వాళ్ళు మైనర్లు ఉన్నారు కాబట్టి మీకు చెప్పమని మళ్ళీ కొత్త కథ చెప్తా ఉన్నారు. ఇష్యూ మైనరా మేజరా అని కాదు, నేరం జరిగిన దాంట్లో ఎవరి పాత్ర ఎంత ఉంది అనేది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత సొంత పార్టీ వాళ్ళని బొంద పెడుతున్నారు కేసీఆర్ గారు. కేటీఆర్ గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, సొంత పార్టీ వాళ్ళని బొంద పెట్టేటందుకు కేటీఆర్ సిద్ధపడ్డాడు. ఎవరిని కాపాడేటందుకు? పక్క పార్టీ వాళ్ళని కాపాడేటందుకు సిద్ధపడుతున్నాడు. నేను నిన్ను ఆరోపిస్తే చాలా మంది మిత్రులు అడిగారు గట్ల ఆరోపిస్తున్నావు ఏంది రఘు అని. భాగ్యనగరంలో పోలీసింగ్ అనేది కేసీఆర్ కంట్రోల్లోనో కేటీఆర్ కంట్రోల్లోనో లేదు. కేసీఆర్లు కేటీఆర్లు పోలీస్ కమిషనర్లు చెప్తే వాళ్ళు వింటలేరు. నడిపిస్తుందంతా రజాకారులు, అసలు సీసలు, వారసులు నడిపిస్తున్నారు అని నేను సూటిగా నిన్న ఆరోపణ చేసిన. వాళ్ళు చెప్తేనే ఎఫ్ఐఆర్ల పేర్లు వస్తున్నాయి, వాళ్ళు చెప్పిన వాళ్ళే ముద్దాయిలు అవుతారు, వాళ్ళు చెప్పినట్టే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళు చెప్పినట్టే కేసుల ప్రొసీడింగ్స్ ముందుకు పోతా ఉన్నాయి. నేను మళ్ళీ నిన్న చెప్పినటువంటి మాటల్ని ఈరోజు తిరిగి చెప్తూ కొన్ని ఆధారాలను మీ ద్వారా, మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాలనుకున్నాను. ఎస్, మాకు కూడా తెలుసు ఆడపిల్ల మీద లైంగిక దాడి జరిగినప్పుడు ఆ ఆడపిల్లకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ, ఆ ఆడపిల్లకు సంబంధించినటువంటి వీడియోలు కానీ బాహ్య ప్రపంచానికి చూపించి ఆ అమ్మాయిని డిమోరల్ చేసేంత అనైతికులం కాదు మేము. మాకు నైతిక విలువలు ఉన్నాయి. ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఐ నో ఏ లిమిట్ వరకు నేను మాట్లాడాలి, ఏ లిమిట్ వరకు మాట్లాడకూడదని నాకు తెలుసు. ఇన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముంగట మీడియా మిత్రులు అడుగుతుంటే కారు తిరిగి దిగిన ఒక్కొక్క ఐపీఎస్ ముఖం ఒక్కొక్క రకంగా రంగు మారుతా ఉంది, ఒక్కొక్కరి లోపల అసహనం పెరుగుతా ఉంది. కొందరైతే మీడియాను టార్గెట్ చేసుకొని కూడా కొంతమంది క్రైమ్ రిపోర్టర్లను బెదిరిస్తా ఉన్నారు. నువ్వు ఎట్లా పెడతావు వార్తలు, నువ్వు ఇది ఎట్లా రాస్తావు, అది ఎట్లా రాస్తావు అని. సార్లు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు చైనాలు ఉండమనుకుంటున్నట్టున్నారు. పాపం వాళ్ళకి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యం ప్రశ్నించే గొంతుకలు అది మీడియాలైనా ప్రతిపక్షాలైనా ఉంటాయి అనేటువంటి మాట మర్చిపోయి ప్రశ్నించేట వాళ్ళందరినీ దబాయించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు. ఎస్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నిన్న చెప్పినాను, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. అయితే నిన్న ఎవరైతే గౌరవ డీసీపీ గారు, మాకు పాత పరిచయం ఉంది, పాపం వారు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారో మాకు కూడా తెలుసు. సిద్దిపేటలో మమ్మల్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసిర్రు, మా ఎన్నికలలో ఇతోధికంగా మమ్మల్ని సహాయం చేసి వచ్చినటువంటి మా వెస్ట్ జోన్ డీసీపీ గారికి మేము సదా చేసే విజ్ఞప్తి ఒకటే. అప్పుడు సిద్దిపేటలో చేసినా, ఇప్పుడు హైదరాబాద్లో చేసినా, భాగ్యనగరంలో చేసినా ఒకటే విజ్ఞప్తి చేస్తాం ద గ్రేట్ జోయల్ డేవిస్ గారికి. ఇన్వెస్టిగేషన్ని ప్రాపర్ లైన్లో చేయండి, బాధితులకి న్యాయం చేయండి, దయచేసి ప్రిజుడిస్ కాకుండ్రి. అవసరమైతే టీఆర్ఎస్ వాళ్ళని రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంఓలను మాత్రం కేసులకి వెళ్ళి తప్పించేటువంటి పని చేస్తున్నారు. ఇది సరైనది కాదు అనేది నేను సూటిగా మీ ముందు ఉన్నటువంటి ఆరోపణ. నిన్న చేసిన ఆరోపణలు కంటిన్యూటీగా ఈ రోజు కొన్ని ఇస్తున్నాం. ఈ రోజు ఇచ్చిన ఆధారాలు సరిపోవని పోలీసు వాళ్ళు అనుకుంటే రేపు మళ్ళీ కొన్ని ఇస్తాం. సో టు దట్ ఎక్స్టెంట్, నిన్న మీరు ఎవరికైతే క్లీన్ చీట్ ఇచ్చిండ్రో, ఎవరికైతే సంబంధం లేదని చెప్పినరో, ఎవరైతే ఈ కేసులో లేరని చెప్పినరో, నేను ఆరోపించినట్టు ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఈ కేసులో ఉన్నాడని నేను చెప్పినో, ఏ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో సంఘటన జరిగిందని నేను ఆరోపించినో, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో ఎమ్మెల్యే గారి అబ్బాయి ఉన్నారు, ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ మైనర్ బాలిక మీద సెక్సువల్ అసాల్ట్ చేస్తున్నటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియోగ్రఫీ కూడా ఉంది. బట్ ఐ హావ్ మై ఓన్ లిమిటేషన్స్, ఎంతవరకు చూపెట్టాలి ప్రపంచానికి, ఎంతవరకు చూపెట్టకూడదు అనేది నాకు తెలుసు. ఇవి రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో నేను ఆరోపించినటువంటి ఎమ్మెల్యే గారి అబ్బాయి, ఆ అమ్మాయితో జరుపుతున్నటువంటి సెక్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోగ్రాఫ్స్. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఈ కేసులో లేడని నిన్న పోలీసులు క్లీన్ చిట్ ఇస్తున్నారో, ఆ ఎమ్మెల్యే గారి అబ్బాయి ఆ రెడ్ కలర్ మెర్సిడేజ్ బెంజ్లో ఆ అమ్మాయితో కలిసి ఏం చేస్తున్నాడో చూపించేటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. మీకు కూడా ఇస్తానండి, అందరికి ఇస్తాను. ఫోటోగ్రాఫ్లలో ఉన్నాయని ఆయన కాదని మళ్ళీ మీకు ఇంకో డౌట్ వస్తుంది కాబట్టి ఆ వీడియోని ఒక 2 నిమిషాలు మీ ముందు ప్రజెంట్ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాను.
డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా ఈ వీడియోని చూసుంటారని అనుకుంటున్నా నేను. చూడకపోతే పంపిస్తాం మహేందర్ రెడ్డి గారు, కొంచెం చూడండి. ఈ ఫోటోలలో ఉన్నటువంటి అమ్మాయి బాధితురాలు అవునా కాదా? ఈ ఫోటోలలో ఉన్నది నేను ఆరోపించిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు అవునా కాదా? ఒక్కసారి చూడండి, ఇది సైడ్ ఫోటో, అదే కారులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసినాం కాబట్టి ఇది మీకు సరి కనబడతలేదు అనుకుంటే మీకు మంచి వీడియోలు కూడా చూపిస్తాం సార్. కేకులు కూడా కట్ చేసిర్రు, పబ్బుల కాడ బర్త్డేలు కూడా చేసిర్రు, ఫోటోలు కూడా దిగిర్రు, తర్వాత అమ్మాయిని కూడా తీసుకొని పోయిండ్రు. ఇది ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక ఫోటో సార్. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఇవి నేను బయట పెట్టాలనా, పోలీసులు బయట పెట్టాలనా, లేదా రేపు కోర్టు ముందుకెళ్లి ఈ ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసి ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్ కు పంపాలని అడగాలనా అనేది ఒకసారి మేము ఆలోచిస్తా ఉన్నాం. నేను అడుగుతున్న ఒకటే కేటీఆర్ గారిని, కేటీఆర్ గారు ఏమని ట్వీట్ చేసిండ్రు, తప్పు చేసిన నిందితులు అందరినీ కూడా శిక్షించాలని చెప్పిండ్రు. దాని అర్థం టిఆర్ఎస్ వాళ్ళని కాదు, టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నా ఎంఐఎం వాళ్ళు ఉన్నా ఇంకెవరున్నా శిక్షించమని అర్థం. కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పోస్టింగ్లకో వాళ్ళ కమిషనరేట్ ఉద్యోగాల కోసమో లేకపోతే భాగ్యనగరంలో కీలకమైన బాధ్యతల కోసమో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు పక్కకు పెడుతున్నారు. అసలు ముద్దాయిలు రజాకర్ల వారసులు. ఇంత మంచిగా రెడ్ కలర్ మెర్సిడైజ్ లో ఇన్సిడెంట్స్ జరుగుతాయి, ఫోటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి మా దగ్గర. ఇవన్నీ ఆధారాలు ఉంటే కూడా వాళ్ళు ఇవన్నీ చూపించి వాళ్ళని క్లీన్ చిట్ ఇచ్చేటువంటి మాటల్ని ఒక ఐపీఎస్ అధికారి మాట్లాడిందంటే నిజంగా నాకు బాధ అనిపించి మాత్రమే ఈ ఫుటేజ్ ని కొంత బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేకపోతే ఇది నా డ్యూటీ కాదు, ఇన్వెస్టిగేషన్ నా డ్యూటీ కాదు, వీడియోలు ఆడియోలు సీసీటీవీ ఫుటేజ్లు సంపాదించడం ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత కాదు. కానీ కొంతమంది నిన్న దుర్మార్గంగా నన్ను సవాల్ చేస్తూ నన్ను బెదిరించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది పోలీస్ అధికారులు. నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని. సరే, చాలా మంచి వీడియో కనబడుతుంది, దీంట్లో క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది ఎవరెవరు ఉన్నారు మెర్సిడైజ్ బెంజ్ లో, ఏం జరుగుతుంది అనేది. ఒక రెండు నిమిషాలు మీ ముందు ఒక వీడియోని ప్రజెంట్ చేస్తానా. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినాక మా మీడియా మిత్రులు అందరి సెల్ ఫోన్లలో కూడా ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను. ఇది క్లియర్ గా రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంచ్, దీంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు దీంట్లో నలుగురు అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. అయితే నేను తీసుకొచ్చినటువంటి ఈ వీడియోలో ఎక్కడ కూడా అమ్మాయి ఫేస్ కనబడకుండా జాగ్రత్త తీసుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడాలి, ఆ అమ్మాయిని బయట ప్రపంచానికి చూపెట్టకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని, పోస్కో చట్టం యొక్క నిబంధనల్ని నేను గౌరవిస్తూ మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ కారులో ఎవరెవరు ఉన్నారనేది క్లియర్ గా ఫేస్లు కూడా కనబడతా ఉన్నాయి. అందుకని ఈ ఆధారం సరిపోతుంది అనుకుంటా సెక్సువల్ అసాల్ట్ అగెన్స్ట్ ఏ మైనర్ గర్ల్ పోలీసు వాళ్ళు అంటుండొచ్చు. ఇలా కొంచెం ఫోటోలలో వీడియోలలో అమ్మాయి రెసిస్ట్ చేస్తలేదు కదా, కొడతలేదు కదా ఎవరిని అంటే నలుగురు నాలుగు పక్కల కమ్మేసిన తర్వాత మధ్యలో ఉన్న ఆడపిల్ల ఏ రకంగా రెసిస్ట్ చేస్తుంది? లేదా ఒక నిమిషానికి మైనర్ కాన్సెంట్ ఇచ్చినా, అయ్యా ఐపీఎస్ లు మీకు తెలుసు కదా, ద కాన్సెంట్ గివెన్ బై ఏ మైనర్ ఈజ్ నాట్ వాల్యూడ్ అండర్ ద లా. ఒకవేళ మీరు ఆ ప్లీ తీసుకుందామని అనుకున్నా మైనర్ కాన్సెంట్ అనేది చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. కాబట్టి ఈ ఫోటోలు ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుని కొడుకు యొక్క పాత్ర లేదని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే అది నేను మీ విజ్ఞత కదిలేస్తాను. పూర్తి స్థాయి ఫుటేజీల్ని, పూర్తి స్థాయి వీడియోగ్రాఫర్లు అన్నింటినీ కూడా తీసుకుపోయి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ముందు ఉంచుతాను. ఖచ్చితంగా ఈ కేసులో బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు కొట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిబిఐ విచారణ కోసం భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే నేను ఒక మీడియా మిత్రుడు అన్నాడు, సిబిఐ విచారణ అంటే అది కేంద్రం కంట్రోల్ ఉంటుంది కదా అన్నాడు. సరే, తెలంగాణ పోలీస్ స్టేట్ కంట్రోల్లో, సిబిఐ కేంద్రం కంట్రోల్లో ఉంటుందని మీకు అనుమానం ఉంటే తెలుగు తేజమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉంది గౌరవనీయులు ఎన్వి రమణ గారికి నేను మీ ద్వారా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి ఒక సిట్టింగ్ జడ్జి గారిని, ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఎస్ఓటీ టీమును ఏర్పాటు చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారి చేత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేయాలని చెప్పి కొనసాగించే రీతిలో చూడాలని చెప్పి నేను మన తెలుగు తేజం న్యాయ వ్యవస్థకే మంచి చైతన్యం తీసుకొస్తున్నటువంటి గౌరవనీయులు సుప్రీంకోర్టు జస్టిస్ గౌరవనీయులు శ్రీ 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 ఎన్వి రమణ గారికి కూడా తెలుగు రాష్ట్రంలో భాగ్యనగరంలో ఒక తెలుగింటి అమ్మాయికి జరిగినటువంటి అత్యాచారం మీద స్పందించి రాజకీయాలను పక్కన పెట్టి, పార్టీలను పక్కన పెట్టి, రాష్ట్రాన్ని పక్కన పెట్టి, కేంద్రాన్ని పక్కన పెట్టి ఒక జ్యుడిషియల్ అధికారి అది నేతృత్వంలో దట్టు హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత ఈ విచారణను నిష్పక్షపాతంగా కొనసాగించి భవిష్యత్తులో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, బక్కపల్సనోళ్ళు, తిరుగుబడనోళ్ళు, తిరుగుబాటు చేయలేనటువంటి మా అక్క జల్లెళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ మైనార్టీ నాయకులు, ఎంఐఎం వారసులు, రజాకర్ల వారసులు చేస్తున్నటువంటి దాడిని ఆపేటందుకు సుప్రీంకోర్టు అయినా ఈ రోజు స్పందించి
ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ మొత్తం ప్రాసెస్ ని ఎంక్వైరీ చేయించాలి. నేను ఎందుకంటున్నా అంటే లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరిగితే నష్టం ఎక్కడ ఉంటుంది, నాకు వ్యవస్థ మీద నమ్మక లేదని నేను చెప్తలేను. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పోలీస్ స్టేషన్ పోతే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, పబ్ పోతే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, అమ్మాయి ఇంటి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ దాకానో పబ్ దాకానో వస్తే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు. అదేంటి సార్ అంటే మధ్యలో కరెంటు పోయిందండి అని చెప్తారు. కరెంటు పోయిన కాడ కట్టింగ్లు జరుగుతాయి, ఎడిటింగ్లు జరుగుతాయి, అసలు ముద్ద ఇళ్ళకెళ్ళి పక్కకు జరిపేటువంటి కారణం జరుగుతుంది. అందుకని పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్తలేను. పోలీసులు దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎంఐఎం పార్టీ. వాళ్ళకి పోస్టింగ్లు రావాలంటే ఎంఐఎం పార్టీ యొక్క సహకారం అవసరం. హైదరాబాద్ పోలీసు వాళ్ళని కీలుబొమ్మలు గారు రజాకర్ల వారసులు ఎంఐఎం పార్టీ పెద్దలు ఆడిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. లేదా నిజాయితీ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు దోషులు ఎవరైనా శిక్షించాలనే కోరిక మీ లోపల ఉంటే వెంటనే దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాస్తారా, కేటీఆర్ గారు రాస్తారా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రాయండి, లేదా సిబిఐ చీఫ్ కు రాయండి, వెంటనే ఇన్వెస్టిగేషన్ ని సిబిఐకి లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఇవ్వాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మీ ముందుంచినటువంటి కాగితాలు ఫోటోలు వీడియోలు మీకు సరిపోవనుకుంటే వ్యక్తిగతంగా వచ్చి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఇవ్వడానికి నాకేం భేషజం లేదు, నాకేం మొహమాటం లేదు. కానీ నేను ఇచ్చిన ఆధారాలను మీరు అక్కడికే చింపేసి తుంచేసి ఏం లేదు అంతా ఉత్తుతుంది అని చెప్పి మళ్ళా మీరే క్లీన్ చీట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారనేటువంటి ఒక అనుమానం ఉంది కాబట్టి మీకు ఇస్తాను, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి ఇస్తాను, రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానికి కూడా పోతాను. ఖచ్చితంగా ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి శిక్ష పడేంత వరదాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులకి నా దగ్గర ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్స్ ఆ వీడియోలన్నింటిని కూడా సెండ్ చేస్తా ఉన్నాను. దయచేసి మీరు కూడా దాన్ని స్క్రూటిని చేసి ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది చూడాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. ఎమ్మెల్యే ఎవరు అనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీ గారికి తెలుసు చాలా స్పష్టంగా. ఇప్పుడు ఇప్పటికే నేను ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ పిల్లల్ని పక్క దేశాలకి పక్క రాష్ట్రాలకి పంపించేస్తున్నారు. కొందరు దుబాయ్ కూడా ఫ్లైట్ ఎక్కిర్రు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే దుబాయ్కి ఫ్లైట్లు ఎక్కిర్రు అనేది నాకు కొంత సమాచారం ఉంది. సో నిందితుల్ని తప్పించడం, నిందితుల్ని దాచిపెట్టడం, కేసు అంతా 4 రోజులు గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ దేశానికి రప్పించడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అందుకని నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే నిష్పక్షపాతంగా పారదర్శకంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టు. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి అక్కడ. ఒకటి రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంజ్ లో ముందు అమ్మాయిని తీసుకుని ఒక 4 యువకులు, ఇప్పుడు మీకు ఇచ్చిన వీడియోలో ఉంది, 4 యువకులు మధ్యలో అమ్మాయిని కూర్చోబెట్టి పోతా ఉన్నారు. ఆ రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంజ్ లోపల ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ముద్దాయిలుగా పెట్టకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ముద్దాయిగా పెట్టిన వాళ్ళు ఎవరు అంటే వెనకాల ఇన్నోవా కార్లు ఉన్న వాళ్ళు ముద్దాయిలు అంట. ఇన్నోవా కారు ముద్దాయి అవుతుంది, ఇన్నోవా కార్లు ఉన్న వాళ్ళు ముద్దాయి అవుతారు. కానీ రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంజ్ ఎవరి పేరు మీద ఉందో మీకు నేను ఆర్టీఓల దగ్గర నుంచి వచ్చిన పేపర్లు ఉన్నాయి. ఒక గౌరవ శాసనసభ్యుని సోదరి పేరు మీద ఉంది ఆ కారు. ఇంకా నేను చెప్పాల్సింది ఏముంది, ఎవరా ఎంఐఎం ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే అక్క పేరు మీదనో చెల్ల పేరు మీదనో ఆ రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంజ్ రిజిస్టర్ అయిందని ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చిన కాగితాలే మీ చేతులలో ఉన్న తర్వాత ఇంకా నేను పేరు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంటుందన్న? దాంట్లో నాకేం మొహమాటం లేదు. ఆర్సీ బుక్ చూస్తే మీకు ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్యే గారు సోదరు ఎవరు చాలా స్పష్టంగా కనబడతారు. బయట ప్రపంచ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు నిన్న వాళ్ళు ఏమంటున్నారు, కావాలని కొంతమంది పెద్దోళ్ళ పేరు తీసుకొని మేము ఏదో బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తామన్నారు. కాబట్టి బదనాములు ఎందుకు, వాస్తవాలనే ఉంచుతాం. ఇంకా వాళ్ళకి డౌట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, ఇంకా మంచి సీసీ ఫుటేజ్ ఉంది, సమయం సందర్భం వచ్చినప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇస్తాం. అన్న రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంజ్ లో అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కేసులో సంబంధం లేదని క్లీన్ చీట్ ఇస్తారు నిన్న డీసీపీ గారు. హౌ ఇట్ కెన్ బి అడ్మిసబుల్? ఇఫ్ ఏ మూమెంట్, ఒక్క నిమిషానికి పోలీసు వాళ్ళు అంటుండొచ్చు, 4 ఉన్నారా, ఆమె మౌనంగా కూర్చుందా, బిగుసుకొని కూర్చుందా, ఏడుస్తూ కూర్చుందా, ఇది నేను ఎట్లా చెప్పగలుగుతాను? అమ్మాయి కాన్సెంట్ ఇస్తుందా? పోనీ ఒకవేళ కాన్సెంట్ ఇచ్చినా మైనర్ కాన్సెంట్ వ్యాలిడ్ అవుతుందా? దిస్ ఈస్ ద పాయింట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. రెడ్ కలర్ మెర్సిడైజ్ బెంజ్ ని మొత్తానికే కేసులోంచి తీసేసి అందులో ఉన్న వాళ్ళని అందరినీ పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ పక్కకు తీసేస్తున్నారు అనేదే మా యొక్క ఆరోపణ. మెర్సిడైజ్ లో ఉన్న వాళ్ళు చేసిరా, ఇన్నోవాలు ఉన్న వాళ్ళు చేసిరా, ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరు? సెక్సువల్ అసాల్ట్ జరిగింది అనేది మీరు చూస్తే ఆ వీడియోలో కనబడుతుంది. ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది అనేది మీకు ఆ వీడియోలో కనబడుతుంది. సో అది చూసిన తర్వాత మీరు కన్విన్స్ కాకపోతే
బికాస్ ఇట్ కెనాట్ బి ఓపెన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ కాబట్టి నేను అది మొత్తం ఓపెన్ చేయడానికి ఇష్టపడతలేను పోలీస్ వాళ్ళు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పాలి అన్న నేను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు నేను ఎంతసేపు చెప్పినా రఘునందన్ రావు మేమంటే గిట్టది రఘునందన్ రావు బీజేపీ కాబట్టి మా మీద మతపరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు ఆ రోజు ఆ పబ్బు బుక్ అయిందా కాలేదా అయితే ఎవరి పేరు మీద బుక్ అయింది డబ్బు ఎవరు ఇచ్చిర్రు వైట్ ఇచ్చిర్రా బ్లాక్ ఇచ్చిర్రా వెటూరు బయట వెటూరు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు పబ్బులో రిజిస్టర్ చినిపోయిందా చినిపోలేదా ఆ రోజు డేట్లలో కొత్త పేజీలు వచ్చినాయి అదే పేజీలు ఉన్నాయా ఎట్లీస్ట్ సదన చెప్పండి మీ నిజాయితీని నిరూపించుకోండి అన్నా ఇప్పుడు సిబిఐటి కాలేజీలు బుక్ చేసినా హోమ్ మంత్రి గారి మన్మడ బుక్ చేసినా మైనర్ పిల్లలు పబ్బులోకి ఎట్లా అడుగు పెట్టినారు ఫస్ట్ ద పబ్ మేనేజర్ హస్ టు ఆన్సర్ రూల్స్ ఏమున్నాయి అనేది పబ్ నడపాలంటే రూల్స్ ఏందనేది నాకంటే ఎక్కువ పబ్ మేనేజర్ గారికి తెలవాలి ఎట్లా మైనర్ పిల్లలు వచ్చినారు పబ్బులోకి ఎట్లా నడిపిస్తావు నువ్వు డే లాంగ్ సెషన్ ఎట్లా నడిపిస్తావు ఈవినింగ్ ఇంకొక సెషన్ ఎట్లా నడుస్తుంది నేను అదే అంటున్నా పబ్బులో రిజిస్టర్స్ మార్చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరి పేరో తీసుకొచ్చి పబ్ బుక్ చేసినారని చెప్తా ఉన్నారు దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ పేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదని ఆరోపణ ఎందుకు వస్తుందంటే పెద్ద పెద్ద వ్యక్తుల పిల్లలు అందులో ఉన్నారు కాబట్టి ఈ ఆరోపణలు వస్తా ఉన్నాయి థాంక్యూ ఎమ్మెల్యే కొడుకు